ఏకంస విప్రా బహుధా వదనం నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు సరైన సమాధానాలిచ్చే వ్యాఖ్యాన రూపక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాలని కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు జంతుజాలం మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పరాస్వామి వారికి వచ్చిన వారు శ్రీనివాసుడే అని తెలుస్తుందా? అసలు ఈ కొండకు ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నా అనుమతి లేకుండా ఎలా రానిచ్చావు? అనుమతి అడగడానికి తీసుకువచ్చాను స్వామి, అనుగ్రహించండి. పరాస్వామి దశ అవతారాల్లో ఒక రూపమైతే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమే స్వయంగానే. మహాప్రభు, ఒకళ్ళకు మీ విషయం తెలుస్తుందని మొరటుగా మాట్లాడాను, క్షమార్హుణ్ణి. నేను మీ అంశావతారాన్ని. సనక సనందనాథులు అనే నలుగురు ఋషులు లోనికి స్వామి దర్శనార్థమై రాబోతుండగా అడ్డుకున్నారు. శ్రీ మహావిష్ణువు ప్రాంగణ వంటి అహంకారులు ఉండరాదు, మీరు చీకటి లోకాలకు పోయి రాక్షసులుగా పుట్టండి. మరి ఇప్పుడు ఈ జయ విజయుల గొడవ రభస సంఘర్షణ ఎలా ఉందో చూద్దాం. దైవ దూషణ చేసి రాక్షసులమై కత్తి దూసినా సరే మూడు జన్మల్లో స్వామి సేవకు చేరుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. భూమండలాన్ని మథించి సముద్రాన్ని ఛేదించి సముద్ర జలాలను అల్లకలోలం చేస్తూ చిట్ట చివరకు ఆ రాక్షస సంహారం చేయగలిగింది. మరి ఆయన కనుక్కున్న ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని వచ్చిన ఆ శ్రీనివాసుని విన్నపాన్ని అంగీకరిస్తాడా? నీవు చేసిన సత్కార్యానికి నీకు నా కానుక. ఈ క్షేత్రంలో నన్ను పూజింపవచ్చే భక్తులందరూ ముందుగా నిన్ను పూజించిన తరువాతనే నా దర్శన ప్రసాదాలు. ఇక్కడ విభీషణుడిగా కూడా ఏదైనా చేయబోతున్నాడా రాక్షస రూపాలలో? ఇతడెవరు? ఇతడితో మన కథకు సంబంధం ఏమిటి? కడపటి కుమారునిగా విభీషణ నామకుడు భగవద్భక్తుడు సద్వైష్ణవుడు నీకు జన్మిస్తాడు. కల్పాంతం వరకు చిరంజీవి అయి కీర్తి పొందుతాడు. కాలోహ్యం నిరవధిర విపులాచ పృథివీ అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ కాలం నిరవధికంగా గడుస్తూ ఉంటుంది. ధాత యథా పూర్వమ కల్పయత్ దివంచ పృథివీం చాంతరిక్షమథో స్వః అని వేదం కూడా ఇదే వాక్యాన్ని సమర్థిస్తుంది. వేదమే ప్రమాణం ఏమి చెప్పినా కూడా ఈ కాలం నిరవధికంగా కొనసాగింపబడేటటువంటి ఒక సహజమైన ధర్మం. ఇందులో ప్రకృతి, అందులో నుంచే సృష్టి, ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నిరాప ఆప పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష, ఇది సృష్టి. ఈ ప్రకృతికి ఆ సృష్టికి మధ్య ఒక సమధర్మం కూడా ఉంటుంది. మనం నివసిస్తున్న ఈ భూగోళం పైన పర్వతాలు, చెట్లు, నదులు, నదాలు, ఎడారులు ఇవన్నీ ఎలా ఉన్నాయో, మరోపక్క ఈ భూగోళం అంతా కూడా సంపూర్ణంగా మంచుతో కప్పబడి ఉంటుంది. దీనినే దైవధర్మము, కాలధర్మము అని కూడా అనాలి.
ఈ కాలధర్మాన్ని అనుసరించే పురాణకోటి పుట్టడం గిట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నది. ఇక మళ్ళీ మన ప్రధాన కథలోకి వచ్చేస్తే మన స్వామివారి కథలో ఈ ఉపకథగా అనేక ఉపకథలు చెప్పుకుంటున్నామండి. మరి వర్తమానంలో ఉండే ఉపకథలో త్రేతాయుగం నాటి విభీషణ వారు ఎలా వచ్చారో, వారి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. కడపటి కుమారునిగా విభీషణ నామకుడు భగవద్భక్తుడు సద్వైష్ణవుడు నీకు జన్మిస్తాడు. కల్పాంతం వరకు చిరంజీవి అయి కీర్తి పొందుతాడు. ఆ తరువాత సరస్వతి నా గురించి తపస్సు చేసింది. ఆ ఋషి శాపం భూలోకం వరకే. ఇక నీవు వైకుంఠమున మాకు క్రీడా సరోవరముగా వెలుగొందుతావు. కలియుగంలో నేను శేషగిరికి వచ్చే సమయమున నీవు నువ్వు దక్షిణ భాగమున స్వామి పుష్కరిణి అన్న పేరుతో వెలయగలవు. ముల్లోకములలోని 3.5 కోట్ల పుణ్యతీర్థాలలో భక్తిగా మునిగిన వారి పాపాలనన్నిటినీ గ్రహించి అవి విముక్తి చేస్తున్నాయి. ధనుర్మాసంలో శుక్లపక్షం ద్వాదశీ తిథిని అరుణోదయ వేళ ఆ తీర్థాలన్నీ వచ్చి నీలో మునకలిడి పామనత పొందుతాయి. వాటి పాపాలన్నీ కడిగివేయబడతాయి. కానీ నా సమక్షంలో ఉండి నా దర్శన స్పర్శన భాగ్యాల వల్ల నిత్యపావనివైన నీకు ఆ పాపాలు అంటవు. శుభం భూయాత్. నాకు ఒక ఋషి దూకుడుతనం, దానివల్ల గృహకలహం, కలకంటి కంట కన్నీరు. ఒక్కోసారి ఈ శాపతాపాలు కోపతాపాలే జగతికి మేలు చేస్తాయి. ఇవే నాకు మరో కళ్యాణానికి, తద్వారా జగత్ కళ్యాణానికి దారితీస్తాయి. ప్రభు, మచ్చ, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ అవతారాలలో శ్రీదేవి లేకుండానే కథలు నడిపారు. తర్వాత రామావతారంలో ఏకపత్ని వ్రతం, ఆ పైన ఆ వంకన కృష్ణావతారంలో వందలు వేలాది అంతఃపురాంగనలు. ఆహా, ఏమీ లీల! ఈ అంశం నాకే సంభ్రమాశ్చర్యాలు. ఇప్పుడు ఈ అవతారంలో ఇంకా అవతారమే కాకపోయినా ఎందుకు కాదు, కలౌ వెంకట నాయక, ఇది అలాంటిదే. ఇది రాక్షసుల్ని చంపడానికి కాదు, నరరూప రాక్షసులను సంస్కరించడానికి. కష్టాలను మాయం చేసే వరాలివ్వడం కాదు, కష్టాలను ప్రేమించడం, భరించడం, అవి ఉంటేనే సుఖాలకు రుచి అని తెలుసుకోవడం నేర్పుతాను. ఎండలో నడిస్తేనే నీడకు, దాహం వేస్తేనే మంచినీటికి, ఆకలి వేస్తేనే అన్నానికి రుచి అని వాళ్ళు తెలుసుకునేలా వాళ్ళని నొప్పించకుండా నేర్పుతాను. అద్భుతం! అదిగో అమ్మ వస్తోంది. జగన్నాథుడివి, అందరికీ తల్లివి తండ్రివి, నీకు ఒక అమ్మ. ఒక్కరు కాదు, రామావతారంలో 3 అమ్మలు, కృష్ణావతారంలో 2, దేవకి, యశోద. కన్నతల్లి సమక్షంలో 8 పెళ్లిళ్ళు చేసుకున్నా, ఒక్క పెళ్లి కూడా చూడలేదని పెంచిన తల్లి యశోద నొచ్చుకుంది. ఆవిడే ఈ అమ్మ. ఈసారి పెళ్లి ఈమె చేతుల మీదుగా జరగాలి. పెళ్లి కూతురెవరో? కాలగణన కాంతి మీద ఆధారపడి ఉంటుంది. మరి కాంతి వేగమో ఇది అనంతమైనటువంటిది. ఆద్యంతము లేనటువంటి ఈ కాలాన్ని గణన చేసే నిమిత్తమై ఇది నిమిత్తంగా 1 అని పెట్టుకుంటే ఆ 1 కాంతి. ఈ కాంతి ప్రకృతి పైన అంతా ఆవరించుకొని ఉన్నది. ఇది ప్రకృతి, అది కాలం అనుకుంటే ఈ ప్రకృతి కాలాలను ఏర్పరచుకొని ఏ కాలానికి ఆ కాలం విడివిడిగా భిన్నంగా అనుగుణంగా ఆ కాలంలోనే మార్పులు చోటు చేసుకుంటూ ఈ భూమండలంపై ప్రాణికోటి మనుగడ ఎలా సహాయపడుతుందో, ఎలా కొనసాగిస్తుందో దైవం కూడా అలాగే సమధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. అందుకే ఒక్క ముక్కలో ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్తాడండి, యదా యదా హి ధర్మస్య అగ్లానిర్భవతి భారత అంటూ వివరిస్తాడు ఆ స్వామి. పూర్వకథంలో ఒకసారి వెళితే బ్రహ్మకుమారుడు మరీచి, ఆ మరీచి కుమారుడు కశ్యపుడు, ఆ కశ్యపునకు విశ్వవసువు, ఈ విశ్వవసువు 3 భార్యలు.
ఒక ఆవిడ కైకసి, రెండో వాళ్ళు పాక పుష్పోత్కట. ఈ ముగ్గురులో కైకసి కుమారుడు రావణుడు, పాక కుమారుడు కుంభకర్ణుడు, పుష్పోత్కటుడికి ఓ కుమార్తె ఓ కుమారుడు. కుమార్తె శూర్పణఖ, ఆవిడ అసలు పేరు చుప్పనాతి. శూర్పణఖ అంటే చేతుల వంటి గోల్డ్ కలిగినది అని అర్థం. అందుకే మన వాళ్ళు గోల్డ్ పెంచుకోకూడదు అంటూ ఒక నియమాన్ని చెప్పారు. శూర్పణఖ చేతుల వంటి గోల్డ్ కలది అని అర్థం. మరి ఆ పుష్పోత్కట కుమారుడు ఎవరు? విభీషణుడు. ఇలా ఆ ముగ్గురిలో అంటే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు వేరువేరుగా ఉండే భార్యల సంతానాలుగా చెబితే ఒక్క చెల్లెలు శూర్పణఖ. ఈ శూర్పణఖ కారణంగానే రావణాసురుడు సీతాపహరణం చేశాడు. పైగా రామరావు యుద్ధం ఇవన్నీ కూడా ఆదోడు మనకు జరిగాయి. రామాయణం అంతా గమనిస్తూ ఉంటాం మనం. ఇది ఇలా ఉంటే మన ప్రధాన కథలో, శ్రీవారి కథలో, ప్రత్యేకించి ఈ శ్రీవారి కథలో అంశాల రూపమైనటువంటి ఆదివరాహస్వామి వారి స్వరూపం, ఆయన పెళ్లి కూతురు ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నాడు మకులమాతతో. ఆ కథ, ఆ కమామేషు ఎవడో చూద్దాం. వేదవతి, త్రేతాయుగంలో ఆమె నా కోసం తపస్సు చేస్తుండగా రావణాసురుడు మైలపరిచాడు, యోగాగ్నిలో ప్రాణాలర్పించింది. ఇప్పుడు ఆమె కోరిక తీర్చాలి. ఈ దేవరహస్యం లక్ష్మీదేవికి తెలుసా? తెలీదు, చెప్పినా నమ్మదు. ఇదంతా నా వినోదం కోసం నేనాడించే నాటకం అంటుంది. ఇప్పుడు చాలా కోపం మీదుంది కూడా. ఇది తెలిస్తే మరింత భగ్గుమంటుంది. అబ్బా, అయినా ఇవన్నీ జగన్నాటకాలే కదా. నీవు అన్నిటికీ సూత్రధారివే కాదు, పాత్రధారివి కూడా. నీతో నీ లక్ష్మీదేవి కూడా, సీత, రుక్మిణి, సత్యభామ, జాంబవతి, ఇలా ఎందరో కదా. ఏమో స్వామి, నీ ఈ లీలలు, ఈ తర్కం అర్థం కావు. పసుపు రంగు పూసానయ్యా, ఇహ పెళ్ళే తరువాయి. స్వామి, ఆ మాయకుడు నేను తప్ప ఎవరూ లేరు. తను ఎవరో తనకే తెలీదు. ఇతగాడికి పిల్లనెవరిస్తారు? అదృష్టవంతుడికి అన్నీ అవే అమరిపోతాయి. ఏ ఇస్తే రాజుగారే పిల్లనివ్వవచ్చు, పట్టపుటేనుకు వచ్చి ఊరేగించనవ్వచ్చు. ఎవరు చూడొచ్చారు? స్వామివారు పరాచికాలాడుతున్నారు. కానీ నిజానికి నా బిడ్డ యోగ పురుషుడు. రాజుగారేమిటి, ఆ భగవంతుడే ఇస్తాడు. వస్తాను స్వామి. తథాస్తు. స్వామి కోసం తపస్సు చేసిన వేదవతి ఆకాశరాజు ఇంట పద్మావతిగా పెరుగుతుంది. సవితా పశ్చాత్ ఆత్, సవితా పురస్తా ఆత్, సవితోత్తరాత ఆత్, సవితా ధరాత ఆత్, సవితానస్సు సవితా ఆతిం సవితానో ఓరాశతాం దీర్ఘమాయు. విశాల విశ్వమంతా కూడా సూర్యనారాయణ కిరణాల పైన నడుస్తూ ఉన్నది. వర్తమాన భూగోళం అంతా కూడా, మనం జీవించేటటువంటి ఈ భూఖండం అంతా కూడా, ఈ భూమి మీద ఎడారులు, సముద్రాలు, భూభాగాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఎడారులు, సముద్రాలు ఎంత బరువైతే ఉన్నాయో, ఒక్క అంటార్కిటిక్ భూభాగం అంతే బరువుగా ఉంది. దీనికి కారణం, భూమి ఎటూ వంగిపోకుండా సురక్షితంగా తన చుట్టూ తాను తిరగగలిగేటటువంటి ఒక వృత్తాన్ని, ఒక స్వరూపాన్ని నిర్మాణం చేసుకోవడమే ఇది భగవత్ సృష్టి. ఆయన సృష్టించాడు, యోగం ఇలా నిర్వహింపబడుతున్నది. అందువల్లనే ఈ భూమి, ఆ బరువు వల్లనే ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నది. ఈ ప్రకృతి ధర్మానికి ఏమాత్రం ఆటంకం వాలినా ప్రళయం తప్పదు. ఇక్కడ మనకు మనం బ్రతకడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మనకై మనం, మన కోసం మనం బ్రతకడం కోసం కాకుండా, భవిష్యత్ తరాలు,
వచ్చే పిల్లలు భావి వాళ్ళ బాగోగుల్ని వాళ్ళ సంతానం పెళ్లి పేరంటాలు అవన్నీ కూడా చూసుకోవాలి అనుకుంటే మనమంతా కలిసి ప్రకృతిని పరిరక్షించుకోవాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇక మనం మళ్ళీ మన ప్రధాన కథలోకి వెళితే అదేనండి శ్రీవారి కళ్యాణోత్సవాదులు అందులో వెళితే ఎక్కడో ఒక అమ్మాయి పసిపిల్ల శ్రీమన్నారాయణ స్వరూపం ఆయన దివ్యమంగళ విగ్రహం ముందర కూర్చొని కనిపిస్తోంది. మరి ఎవరు ఆ పిల్ల, ఆ కథ ఏమిటో చూద్దాం ఒకసారి. అదండి కథ. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ అని మనకు ఉపనిషత్ వాక్కు. మనమంతా కూడా పంచతన్మాత్రలుగా జీవిస్తున్నాం. లోకమంతా కూడా పాంచభౌతికమైన ప్రపంచం ఇది. ఏమిటి ఆ ఐదు కూడా అంటే, ఆకాశరాజుని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన ఎవరో కాదు, పంచతన్మాత్ర స్వరూపాలైనటువంటి భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, అగ్ని స్వరూపంగా మనం చెప్పుకోవాలి. ఇందులో ఏది ముందు ఏది తర్వాత అనుకుంటే ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉంటాయి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి పృథివీ. ఇలా చెప్పుకుంటే ఈ భూమిని చెదలగొట్టేటటువంటి శక్తి నీటికి ఉంది. ఈ నీటిని ఆవిరి చేసేటటువంటి శక్తి అగ్నిహోత్రుడికి ఉంది. ఏమంటా ఈ అగ్నిహోత్రుడిని మళ్ళీ మనం జ్వాజ్వల్యంగా ప్రకాశించేటువంటి అగ్నిహోత్రుడిని నియంత్రించాలని కాదు, నీళ్లు తలదించాలి. అగ్నిహోత్రుడు మళ్ళీ నియంత్రిస్తాడు, తగ్గిపోతాడు. అంటే ఈ ఐదు కూడా ఒకదానితో మరి ఒకటి అగ్ని మండాలి అంటే గాలి కావాలి. గాలి ఎక్కువైనా కూడా ఆ అగ్నిహోత్రుడు ఆరిపోతాడు.
మరి ఒకటి రెండవ దానితో అనుబంధింపబడి ఉంటాయి ఈ ఐదు కూడా. ఒకనొక పురాణ కథనం ప్రకారం అగ్నిహోత్రుడే ఆకాశరాజుగా జన్మించాడు అంటూ ఆ పురాణ కథ చెబుతుంది. అటువంటి అగ్నిహోత్రుడే ఇక్కడ మన కథలో ఆకాశరాజుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? పద్మావతి వేదవతి ఈ రెండు జన్మల వెనుక ఉండేటటువంటి అర్థమేమిటి, ఈ కథల నేపథ్యం ఏమిటి? స్వామివారేమో 33 సంవత్సరాల వయసులో ఉన్నట్టున్నాడు. చూడబోతే ఇక్కడ చిన్న పిల్ల ఆ అమ్మాయి. మరి ఈ చిన్న అమ్మాయి ఏమిటి, ఆ 33 సంవత్సరాల యువకుడు స్వామివారు ఏమిటి అని నిత్యమైన ఎప్పుడు ఆనందంగా ఉండేటటువంటి వాడు. అటువంటి ఆ స్వామి ఏమిటి, ఇటువంటి ఈ పసిపిల్ల ఏమిటి, ఈ ప్రేమ కథ ఏమిటి తెలుసుకోవాలి అంటే చూద్దాం, వేచి ఉందాం, వచ్చే సంచిక వరకు కాచుకుని ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఆకాశరాజు దంపతులకు గత జన్మ గుర్తుందా? వారినే శ్రీరాముడుగా భావించి కన్యాదానం చేస్తారా లేదా? మరి ఈ పెళ్లి ఎన్ని కష్టాల పాలు కాబోతుంది?